నమస్కారం. ఈరోజు విశ్వకర్మ క్రియేషన్స్ బ్యానర్ పైన శ్రీ లక్ష్మీ నిలయం అనే మూవీని నిర్మాత మరియు దర్శకుడు లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. దానికి నేను ఈరోజు ఇక్కడ క్లాప్ చేసి ప్రారంభించడం జరిగింది. వాళ్ళ మొత్తం టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒక మంచి కాన్సెప్ట్తో డైరెక్టర్ గారు ముందుకు రావడం జరిగింది. ఈ బ్యానర్ కానీ ఈ టైటిల్ కానీ మా ఫిలిం ఛాంబర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్లోనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. వారు డెఫినెట్గా ఈ అంటే అతనికి మంచి ఈ మూవీ పైన మంచి ఫ్యాషన్ ఉంది. నేను అతను రాగానే అడిగాను, ఏమి లక్ష్మణ్ గారు మరి మీ దీని గురించి ఏమైనా మీకు ఐడియా ఉందంటే, నేను అంత సర్వే చేశానన్న చేసే నేను చేస్తున్నాను, మాకు మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కాబట్టి నాకు మీ సహకారం కావాలని అడిగారు. డెఫినెట్గా మా ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి మా పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ షీ టీం పైన బాగా కేర్ తీసుకొని దానికి ఒక సపరేట్ యూనిట్ని పెట్టి చేయడం జరుగుతూ ఉంది. అదే సబ్జెక్ట్ వారు తీసుకొని చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులు డెఫినెట్గా ఆదరిస్తారని. ఎందుకంటే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నారు వారు, అంటే స్త్రీల పైన, అమ్మాయిల పైన, కాలేజ్ స్టూడెంట్స్ పైన జరిగే అఘాయిత్యాలను చూపిస్తూ దాన్ని ఎలాగా మనము అటాక్ చేయాలి ఎలాగా అనే సబ్జెక్ట్తో లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నారు. వారు మంచి మూవీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా కంప్లీట్ అయితే థియేటర్స్ కానీ ఇప్పించడానికి నేను ముందుంటా డెఫినెట్గా. మొన్ననే చాలామందికి తెలుసు, ప్రెస్లా కూడా వచ్చింది, మా మంచి ప్రభుత్వం కూడా ఒక చిన్న ఒక షో అనేది అనౌన్స్ చేసింది, కాబట్టి చిన్న మూవీస్ ఎన్ని రిలీజ్ అయినా. అందరికీ నమస్కారం, నేను మీ యాజమాన్య మాట్లాడుతున్నాను. శ్రీ నిలయం ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాకు నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లక్ష్మణ్ గారు చాలా టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్. ఇదొచ్చి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అన్నమాట. సో ఈ సినిమాకి మ్యూజిక్కి చాలా స్కోప్ ఉంది, అందుకే డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందరికీ నమస్కారం, నేను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ముఖ్యంగా నమస్కారం. ఈ ఫస్ట్ మూవీ చేస్తున్నాను నేను, డెబ్యూ డైరెక్టర్. అండ్ ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ, ప్లస్ వచ్చి ఇది తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ షీ టీమ్ అనేది చేసింది. సో దానికి సంబంధించిన సబ్జెక్ట్ తీసుకున్నాము. సో ఆల్ ఓవర్గా తెలంగాణ గవర్నమెంట్ నుండి కూడా మంచి సపోర్టు ఉంది. సో యాక్చువల్లీ వచ్చేవాళ్ళు మినిస్టర్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు, బట్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు రాలేకపోయారు, నాకు ఇన్ఫార్మ్ చేశారు. బట్ ఈ సబ్జెక్ట్ వచ్చి లేడీ ఓరియంటెడ్, ఇది హీరోయిన్ గారు ఇక్కడే ఉన్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో కాలేజ్ అమ్మాయిలు కానీ ర్యాగింగ్ చేయడం, ర్యాగింగ్ కల్చర్ అలాంటి వాటి గురించి వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఎలా ధైర్యంగా వాటిని ఫేస్ చేయాలి, ఎలా పోలీసుని అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి ఉంటుంది సబ్జెక్ట్. ఇంకా ఓన్లీ హీరోయిన్ మాత్రమే ఫైనల్ చేసాము, నెక్స్ట్ ఆర్టిస్ట్ ఇంకా కన్ఫర్మ్లో ఉంది. డిసెంబర్ ఎండింగ్ వరకు కన్ఫర్మ్లో ఉంది. డిసెంబర్ ఫస్ట్ వీక్లో మేము ఫస్ట్ షెడ్యూల్కి వెళ్తాము. అలాగే జనవరి మంత్ ఎండ్ వరకు మేము షూట్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ రిలీజ్ మార్చ్లో ప్లాన్ చేస్తున్నాము. రిలీజింగ్ కూడా పెద్ద బ్యానర్ సమర్పించలో డిస్కస్ అవుతుంది. అండ్ అలాగే మా డిఓపి గారు, ఫస్ట్ మూవీ కాబట్టి నేను సో అందరినీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెట్టుకుందామనే ఉద్దేశంతో మా ఆనంద్ గారు చాలా సినిమాలు చేశారు. సో ఆయన ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారు, సో ఆయన చాలా మూవీస్ చేశారు, 10 వరకు చేశారు. సో ఈ సినిమాలో ఏంటంటే సాంగ్స్కి చాలా స్కోప్ ఉంది.